नमस्ते डॉक्टर कृष्णराजु नाड़ीपति गोशाल इवी पोंगनूर ब्रीडिंग बुल्स अंडी ओनली पोंगनूर मी नेचर का अंटे इप्पुडु वरकु मन की एन्नी टॉप क्वालिटी इंडिया लो उन्नायो अन्नी टॉप क्वालिटी संबंधी ब्लड लाइन अंडी इवे कादु इंका उन्नाय मीकु ईसारी इक्कड 14 बुल्स नी मीकु परिचयं चेस्तना इदि कूडा टॉप ब्लड लाइन अंडी ఇది మాకు కిట్టయ్య అనేది ఒకటి ఉండేది కిట్టయ్య కొడుకండి కిట్టయ్య కూడా ఉంది అది మా దగ్గర హైదరాబాద్లో ఉంది నెక్స్ట్ టైం దాన్ని కూడా నేను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఓల్డ్ బుల్ ఇది కూడా టాప్ బ్లడ్ లైన్ దీని పేరు కృష్ణుడు అన్నమాట చూడండి లెంత్ ఇవన్నీ కూడా ఇది ప్యూర్ క్వాలిటీ పొంగనూరు బుల్ అండి ఇది ఎవరిని పొడిచేవి కాదండి ఈ బుల్స్ ఏవి కూడా పొడిచేవి కాదు ఇబ్బంది పెట్టేవి కాదు అన్నీ ఫ్రెండ్లీగా ఉండేవి నెక్స్ట్ రెండోది వీడు వీడు తెలిసే ఉంటుంది కన్నయ్య ఇన్ని 2010 లో దత్త చేసుకున్నాను నేను ఎవరైనా అబ్బాయిని దత్త చేసుకుంటారు నేను ఈ బుల్లిని దత్త చేసుకున్నా తర్వాత 2013 లో దీనికి మ్యారేజ్ చేశానండి మే 11వ తారీఖున మ్యారేజ్ చేశా దీని చూడండి మనకి ఎలాగ ఆభరణాలు ఉంటాయో దీని పేరున కొంత ఫిక్స్డ్ డిపాజిట్ సిల్వర్ చైన్ ఇంకా కంకణాలు అన్నీ ఉంటాయి అంటే ఏంటంటే మనుషులకి నేను ఎంత ప్రయత్నం చేస్తానో బుల్స్ కూడా అంత ప్రయత్నం చేస్తానని మీకు చెప్తాను అన్నమాట అన్నీ ఫ్రెండ్లీగానే ఉంటాయి వీడు కృష్ణుడు వీళ్ళ బాబు కూడా మన దగ్గరే పుట్టాడండి వీళ్ళ బాబు కృష్ణ కిట్టయ్య కిట్టయ్య దీనికి 6 రోజులు తేడా అండి వీడి పేరు కృష్ణుడు ఇది మాకు బ్రీడింగ్ బుల్ ఇది పొంగనూరే ఇప్పుడు ఇవన్నీ మీకు పొంగనూరులో పరిచయం చేస్తున్నా ఇది కూడా మంచి బ్లడ్ లైన్ మంచి పిల్లలు పుడుతున్నాయి ఇది రామ్ బ్లడ్ లైన్ ఇది ఇది ఒక బుల్ 32 ది ఇది కూడా బాగా ఏజ్డ్ అండి ఇది ఇది మన దగ్గర నుంచి పుట్టింది మన దగ్గర నుంచి వచ్చింది ఇది ఇలాంటి పోలికలతో ఇంకో బుల్ కూడా ఉంటది ఇది బుద్ధుడు మంచి బ్లడ్ లైన్ బ్లాక్ స్పాట్స్ వస్తాయి ఇది పుట్టినప్పుడు చాలా షార్ట్ పుట్టిందండి ఇంక ఇది ఇది P70 బ్లడ్ లైన్ ఓల్డ్ బుల్ ఏజ్ కూడా ఎక్కువ అండి అన్నిటికి ఓల్డ్ బుల్ మాది ఇది 70 ఇది బాయిరావుడు ఇది మన సంతానమే కన్నయ్య సంతానం అన్నమాట పెద్ద భైరవుడు వీడికిలాగే ఇంకా 4 ఉంటాయండి చిన్న భైరవుడు ఉంటాడు ఇంకా ఇది కపిల బుల్ అన్నమాట ఎక్కడ కూడా మీకు మచ్చ ఉండదు ఇది 70 బ్లడ్ లైన్ అండి అంటే ఈడి ఫాదర్ ఒకటే ఇంచుమించు 70 బ్లడ్ లైన్ చాలా షార్ట్ ఇది కూడా ఇదంతా పొంగునూరు అన్నమాట అండి వీడు వెంకన్న ఇది 2701 బ్లడ్ లైన్ దీనికి కూడా మంచి పిల్లలు పుడుతున్నాయండి వీడు నా దగ్గర పుట్టినోడే ఇది పొంగనూరు కానీ మీనేచర్ బ్లడ్ లైన్ వస్తుందన్నమాట దీనికి చాలా ఫ్రెండ్లీ అండి అన్నీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కాకినాడలో ఉన్నప్పుడు పుట్టిందండి ఇది దీనికి కూడా చాలా పిల్లలు మనవాళ్ళు కూడా పుట్టేశారు దీనికి దీనికి కూడా ఎన్నో జనరేషన్లు వచ్చాయండి చాలా మంచి బ్లడ్ లైన్ మంచి మిల్క్ బ్రీడ్ దీని మదర్ సైడ్ ఫాదర్ కూడా చాలా చాలా అందగాడండి ఇలాగ ఉంటాడు సేమ్ ఫాదర్ సైడ్ ఏమో కన్నయ్య మీకు మదర్ సైడ్ కూడా మంచి 7 జనరేషన్ దీనికి మంచి మంచి బ్లడ్ లైన్ అండి ఇది ఇది కూడా పొంగనూరు వస్తుంది కానీ షార్ట్ కపిల్ కలర్ అన్నమాట ఎక్కడ మచ్చ ఉండదు దీనికి ఇవన్నీ కూడా మనకి పొంగనూరు అండి ప్యూర్ పొంగనూరు బుల్స్ మేము ఇట్లతోటే పొంగనూరు బ్రీడ్ అనే చేస్తున్నాం ఇక్కడ ఎన్ని మనకి 14 బుల్స్ ఉన్నాయండి దాంతో కలిపి ఇంకా ఒక 30 బుల్స్ ఉన్నాయి మాకు కొన్ని ఎక్కువైతే కొట్టుకుంటున్నాయని చెప్పి 4-5 ప్లేసుల చోట అక్కడక్కడ పెడతా ఉంటాను అన్నమాట అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్చేంజ్ చేసుకుంటూ వస్తా ఇంకా ఇది కాకుండా కిట్టయ్య ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు మనకి ఇవన్నీ పొంగనూరు బుల్స్ అండి ఇవన్నీ పాత బుల్స్ అండి పాతవి నేను ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ కూడా వీటి అన్నింటికి కూడా మేము సమానంగా బ్లడ్ లైన్ తీస్తామండి అన్నీ ఇన్బ్రీడ్ అవ్వకుండా ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి కృష్ణుడు కన్నయ్య ఇంకా భైరవుడు మల్లు బల్లు వెంకన్న భైరవుడు సుబ్బయ్య రామయ్య షణ్ముఖ ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటామండి ఇవన్నీ కూడా ఒరిజినల్ పొంగనూరు బుల్ ఇప్పుడు అందరూ పొంగనూరు పుట్టించేస్తానంటే అసలు ఎవరి దగ్గర అండి ఒరిజినల్ బుల్స్ ఉన్నాయి ఒక బుల్లు పట్టుకుంటారు ఒకే ఒక బుల్లు అది ప్యూర్ బ్లడ్ లైన్ ఉండదండి దాని మదరో ఫాదరో ఎక్కడి నుంచి ఏ ఒంగోలో జెర్సీయో హెచ్ఎఫ్ఓ క్రాస్ అయ్యి ఉంటాయి వాటి నుంచి పుట్టిస్తారు అవి ఏమో మదర్ సైడ్ ఫీచర్స్ వచ్చాయనుకోండి ఆవులు డెలివరీ అవ్వలేవు డెలివరీ అవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటాయి కానీ మాకు ఆ డెలివరీ సమస్య అనేది మాకు ఇప్పటివరకు ఎప్పుడూ తెలియదండి ఏది కూడా ఏది ఇబ్బంది లేదు ఇంకోటి ఏంటంటే
ఈ పులుసు చాలా అందరి దగ్గర కొన్ని చూడండి చాలా అగ్రెసివ్గా ఉంటాయి, కానీ మా దగ్గర చాలా ఫ్రెండ్లీగా ఉంటాయండి, అన్నీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఏది కూడా మన పిల్లలను కూడా ఇబ్బంది పెట్టదండి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే కాదు. ఇవ్వండి ఇవన్నీ కూడా మనకి లాంగ్ ఫామ్లో ఎన్ని రకాల బ్లడ్ లైన్లు ఉన్నాయో, వాళ్ళు ఎన్ని రీసెర్చ్ చేశారో నాకు తెలియదు, కానీ మనం అయితే ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం రీసెర్చ్ చేసామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాక్టికల్గా చేస్తూనే ఉన్నామాట. దాని బ్లడ్ లైన్ ఎలా పడుతుంది అనేది అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటామాట అండి. అన్ని రకాల బుల్స్కి కూడా మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు గతంలో కూడా చాలా బుల్స్ని పరిచయం చేశాను, ఇంక ఇలా చేస్తూనే ఉంటా. మనకి ఆవు కంట మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ బుల్ అండి. ఒక బుల్ ఉంటే మనం ఎన్ని పిల్లలైనా పుట్టించవచ్చు అండి. అదే ఆవు అనుకోండి, మీకు సంవత్సరానికి ఒక దూడను మాత్రమే మనం పుట్టించగలం. అదే బుల్ ఉంటే ఆ బుల్ ద్వారా శమం తీసి అవసరమైతే లక్షల్లో కూడా మనం శమం ద్వారా అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా కొద్ది క్రాసింగ్ ద్వారా కూడా చాలా వరకు పిల్లల్ని మనం పుట్టించవచ్చు. కానీ చాలామంది బుల్లులు మెయింటైన్ చేయరండి, బుల్లులు మెయింటైన్ చేయక శమల మీద ఆధారపడుతూ ఉంటారు. అందుకని వాళ్ళు ఎక్కువ జనరేషన్ చేయలేరండి. అందుకని మనం అట్లా కాకుండా బుల్స్ ద్వారా చేస్తాం. మళ్ళీ ఈ బుల్స్ శమం ద్వారా కూడా మనం కొన్నాటికి చేయించడం, వీటి మీద మనం ఒక రీసెర్చ్ లాగా అసలు మనం సైజుని ఎలా తగ్గించుకుంటూ వచ్చాం. అలాగే ఓల్డ్ బ్లడ్ లైన్ అండి, ఇప్పటికి మనకి ఎప్పుడో ఆదిలో 112 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన పొంగనూరు బ్లడ్ లైన్ కూడా ఓల్డ్ బ్లడ్ లైన్. మన లాంగ్ ఫామ్ అవ్వచ్చు, వేరే శమన్ బ్యాంకుల్లో కూడా మనం తీసుకుని దాన్ని ప్రిజర్వ్ చేసి, నా దగ్గర కూడా లిక్విడ్ నైట్రోజన్ ఇంకా 3 క్యాన్స్ 4 క్యాన్స్ ఉన్నాయండి, జంబూ క్యాన్స్ ఉన్నాయి. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటామండి. ఒక శమన్ వచ్చి మనకి సుమారుగా 100 సంవత్సరాల వరకు లైవ్ ఉంటుందండి. శమన్ ద్వారా డైరెక్ట్ మన బుల్స్ ద్వారా కూడా మనం చేస్తూ ఉంటామండి. ఇవ్వండి ఇవన్నీ బుల్స్ మనకి. ఈ బుల్స్ ద్వారా మనం పొంగునూరికి మనం బ్రీడింగ్ చేయడం అనేది జరుగుతుంది.